శరీరము దేని వలన వస్తుంది అంటే, ఈ శరీరమును ఇచ్చేటప్పుడు ఈశ్వరుడికి ఏం ప్రమేయం ఉండదు. ఆయన తన యొక్క వివేచనని ప్రయోగించి మీకు శరీరమును ఇవ్వరు. దేన్ని బట్టి ఇస్తారో తెలుసా అండి? మీరు చేసేటటువంటి పాపపుణ్యాల్ని గుప్తంగా కూర్చుని లోపల రాస్తూనే ఉంటాడు. ఆయనే చిత్రగుప్తుడు. కంచిలో ఆయనకు ఒక గొప్ప గుడి ఉంది, బస్టాండ్ పక్కనే. కాబట్టి నన్ను ఎందుకు, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదని అడగండి, అడక్కండి. మాకు మనకున్న టైం మీకు తెలుసు కదా మొన్న, అందుకని. కాబట్టి ఆ చిత్రగుప్త దేవాలయం అందుకే వచ్చింది. ఆయన అన్నీ రాస్తూ ఉంటాడు. అన్నీ రాస్తున్నప్పుడు చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇందుకే మనుష్య జన్మ యందు ఉపాసన యొక్క బలము వచ్చినది. మీరు ప్రయత్నపూర్వకంగా ఒంట్లో ఓపికున్నప్పటి నుంచి భగవంతుని యొక్క పాదముల వైపుకి మనస్సు తిప్పటాన్ని అలవాటు చెయ్యలేదనుకోండి, ఒక కష్టం వచ్చింది, ఈశ్వర నువ్వున్నావు నువ్వు రక్షిస్తావు అని ఈశ్వరుడికి చెప్పుకోవడం అలవాటు అవ్వలేదు, ఒక సుఖం వచ్చింది, ఈశ్వర ఇది నీ అనుగ్రహము ఈ సుఖం వచ్చింది అని చెప్పడం మీకు అలవాటు కాలేదు, మీకు ఎప్పుడూ భగవంతుడితోటి నిరంతర సంబంధం ఏర్పడలేదు. ఇలా ఏర్పడకపోతే ఏమవుతుందో తెలుసా అండి? మనస్సు మీరు చెప్పిన మాట వింటుంది. అది మీరు ప్రయత్నపూర్వకంగా ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని చూడు, చక్కగా అది చూడు, ఆ భాగవతం చూడు, ఆ రామాయణం చూడు, మీరు ఇది అలవాటు చేసేస్తూ వచ్చేస్తున్నారనుకోండి, కాలగతిలో శరీరం ఏమైపోతుందంటే జర్జరీభూతం అయిపోతుంది, ఇది ముడతలు పడిపోతుంది. ఒకనాడు ఇన్నాళ్ళు జీతం ఇచ్చి ఉద్యోగం చేయించుకున్న వాళ్ళు అంటారు, ఇంకా మీరు మాకు అవసరం లేదండి మేస్టారు, ఏదో నెలకి ఇంత భత్యం పంపిస్తుంటాం, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే వీడికి ఆలంబనం లేదు మనస్సులో. వీడు ఓపికన్నాళ్ళు ఏం చేశాడంటే పనికి మాలిన వస్తువులన్నీ పట్టుకున్నాడు. పట్టుకోవడం వల్ల ఏమైపోతుంది? మీరు ఇంటికి వెళ్ళిపోయినా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అంటారు రిటైర్ అయిపోయారు కృష్ణారామ అనకూడదు అంటాడు. ఎలా అంటాడు పాపం వాడు? వాడికి ఏది ఆలంబనం? వాడికి రాదు ఆ మాట. వాడికి ఎంతసేపు ఏమొస్తుందంటే, నేను కొంతమందిని చూసి తెల్లబోయానండి, ఉపన్యాసం అంతా విన్న తర్వాత మీరు వాళ్ళని పలకరిస్తే ఇవాళ చెప్పిన దాంట్లోనండి ఈ మాట ఎంతనే చేత కానివాడినైనా ఎక్కడో అక్కడ ఏదో ఒక మాట హృదయాన్ని స్పృశించగలిగి ఉండాలి కదండి, ఆర్ద్రత కలిగిన గుండె అయితే వెంటనే ఏమో నీకు గుర్తుందా ఫలానా అప్పుడు వాడు ఉండేవాడు, వాడు వచ్చాడే ఇవాళ కాసేపు మాట్లాడుకున్నాం ఎంత సంతోషంగా గడిపానయ్యా అని చెప్పేసి, అసలు ఈ ఈశ్వర సంబంధం గురించి వాళ్ళ నోటి వెంట ఏ మాట రాదు. అసలు అంటే వాళ్ళు ఇక్కడ కూర్చున్నా వాళ్ళ మనస్సు వేరొక దాన్ని పట్టుకుని ఉంటుంది, కూర్చుంటారు. అది కూడా కొంత పుణ్యమే అనుకోండి, ఏదో ఒక ఐక్యంగా రావడం. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ సభలో లేరు నాకు తెలుసు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు పుణ్యాత్మ లేరు. కాబట్టి అలాంటి వాడు ఎవడైనా ఉంటే నేను ఒకడే ఉన్నానేమో. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మనస్సుకి ఆలంబనం దొరకదు. దొరకకపోతే ప్రమాదం ఎక్కడొస్తుందో తెలుసా అండి? ది లాస్ట్ జడ్జ్మెంట్ ఒకటి ఉంటుంది, ఆఖరి ఊపిరి వదిలిపెట్టేస్తుంటాడు. అది వదిలిపెట్టిన ఊపిరి అవ్వచ్చు, తీసిన ఊపిరి అవ్వచ్చు. ఆ తీసిన ఊపిరి మళ్ళీ వదలకపోవచ్చు, వదిలిన ఊపిరి తర్వాత ఇంకా తీయకపోవచ్చు. కాబట్టి మృత్యువు సన్నిహితంగా ఉంది. ఇప్పుడు వదిలిపెట్టేసే ముందు మనస్సు దేని మీద ఆధారపడుతుందో తెలుసా అండి? ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి మీరు తీస్తే మనస్సు కదులుతుంది, ఊపిరి తీయకపోతే మనస్సు ఆగిపోతుంది. అందుకే ప్రాణాయామం చేస్తే మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అందుకే పూజ చేసేటప్పుడు ప్రాణానాజంజ అని అంటే మనం ముక్కు పట్టుకుని వదిలేస్తాం. ముక్కు పట్టుకోమని కాదు, ప్రాణాయామం చేయమని. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా లఘు ప్రాణాయామం చెయ్యాలి అని శాస్త్రం. కాబట్టి మీరు ప్రాణాయామం చేయగానే మనసు నిశ్చలంగా నిలబడుతుంది అలాగా. అప్పుడు నిలబడిన మనస్సుతో మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు ఏమవుతుంది, వీడికి పూర్వం అలవాటు లేదు, మనస్సు పట్టుకోలేదు, కానీ ఇప్పుడు ఇది ఆగిపోతుంది. ఊపిరి ఆగిపోతున్నప్పుడు ఆ మనస్సు అలా నిలబడిపోతుంది. నిలబడిపోయేటప్పుడు ఇది ఏం చేస్తుందంటే, బతికినన్నాళ్లలో బాగా భావనా వ్యగ్రతతో దేన్ని పట్టుకున్నాడో, ఏది పట్టుకోవడానికి మనస్సు బాగా అలవాటు పడిందో దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది, దాన్ని చూపిస్తుంది. ఎందుకని? మీరు దానికి అలవాటు చేశారు, అది బాగా, అది మైనం ముద్ద, దాని మీద మీరు ఏ మూస పెడితే ఆ ముద్రేస్తుంది. ఇప్పుడు దాన్ని పైకి తీసుకొస్తుంది. ఒక ఉదాహరణకి నేను మీకు అంటే మార్కండేయ పురాణంలోంచి దీన్ని అనుసంధానం చేస్తున్నాను. ఐశ్వర్యం మీద భ్రాంతి ఉండిపోయింది ఒక ఆయనకి, ఇంత డబ్బుంది, ఇన్ని భూములు ఉన్నాయి, ఈ కాగితాలు అక్కడెట్టాను, ఈ బంగారం ఎక్కడెట్టాను, దీనికి తెలుసో తెలీదో ఏమైపోతాయో, పిల్లలు పాడు చేస్తారో, బుర్ర నిండా డబ్బు గురించి ఆలోచిస్తూ ఆగిపోయింది. ఎందుకంటే దాని గురించి ఆలోచించాడు బతుకంతా.
ఆగిపోతే ఈశ్వరుడు ప్రమేయం పెట్టుకోడండి. వెంటనే ఏం చేస్తాడంటే, తలలో డబ్బు గురించి కదా పెట్టుకున్నావు, ఈశ్వరుడు ఉద్ధరించడానికి ప్రయత్నిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే, బాగా చీకటిగా ఉన్న చోట భోషాణం కింద చేరి పడుకునే జన్మనిస్తాడు. ఒక కట్లపాము, ఒక తేలో, ఒక జిర్రో కింద వెళ్ళి అక్కడ పడుకుంటాడు. భోషాణం కదపరగా అక్కడ ఉంటాడు. ఎప్పుడో సంక్రాంతి వస్తోందని సున్నాలు వేయడానికో, ఎప్పుడు అది కూడా చిత్రం ఏమిటో తెలుసా అండి, అది కదుపుతారు. కదిపితే ఈ తేలో ఏదో భోషాణం కదుపుతున్నప్పుడు ఎవడుంటారండి, సేవకులు కరెక్ట్ చెప్తారండి, కొడుకు నుంచి ఉంటాడు అక్కడ. కదుపుతున్నప్పుడు కొడుకు అక్కడి నుంచి జాగ్రత్తగా తోయిందంటాడు లోపల, వాటి చప్పుడు అందరి చెవిలో పడకుండా. కదుపుతుంటే ఈ తేలో ఏదో బయటకు వస్తుంది. కొడుకు ఏం చేస్తాడో తెలుసా అండి, గబగబా కర్ర తీసి ఆ తల మీద కొట్టి చంపుతాడు. తల ప్రాణం తోకకెళ్ళి చస్తుంది, అది చచ్చే ముందు ఏడుస్తుంది. దీని మీద భ్రాంతితో ఇక్కడ కూర్చున్న ఒంటి నిండా విషంగా మారింది ఈ ఆలోచన. వాడే కొట్టాడు నెత్తి మీద, చచ్చా. ఇప్పుడు మళ్ళీ ఇంకో దాని గురించి ఏడుస్తుంది, ఇంకో దాంట్లో పోతుంది. మనుష్య జన్మ తర్వాత మనుష్య జన్మ రావడం శాస్త్రమునందు నిర్దేశింపబడలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. మనుష్య జన్మ తర్వాత మీ ఉపాసనని బట్టి హీనోపాధులలోకి వెళ్ళిపోతారు, లేకపోతే పైకి ఎడతారు. అందుకనే మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ శాస్త్రంలో. అది జ్యోతిర్లింగం మనకు వెనకనున్నటువంటి ప్రధానమైన ఉద్దేశ్యం. అవగుణములను పక్కకి తీసేస్తుంటే భగవద్భక్తుల్ని భగవంతుణ్ణి పట్టుకోవడానికి అలవాటు పడిపోయింది అనుకోండి, అలవాటు పడిపోతే అవే వినడాన్ని ఇష్టపడితే ప్రాణోత్క్రమణ సమయమునందు కూడా ఒక భగవద్భక్తుణ్ణో భగవంతుణ్ణో అది ప్రొజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అది పట్టుకునుంది, బాగా అది పట్టుకునుంది కాబట్టి దాన్ని చూపిస్తుంది. దీన్ని ధన్య అన్న నామంలో లలితా శాస్త్రంలో వ్యాఖ్యానం చేశారు భాస్కర్ రాయల వారు. ఇప్పుడు ఏ మంచిని పట్టుకుందో దాన్ని బట్టి ఉపాధిని మారుస్తాను. ఈశ్వరుణ్ణి నేను ఈ జన్మలో బాగా తెలుసుకోలేకపోయాను, ఒక్క భగవద్గీతకి ఉన్న వ్యాఖ్యానాలన్నీ చదువుకోలేకపోయాను, నాకు సంస్కృతం రాలేకపోయింది, మంచి గురువు దగ్గర కూర్చుని నేర్చుకుని ఉంటే అనుకుంటుండగా ఊపిరి ఆగిపోయింది అనుకోండి, సమస్త శాస్త్రపారంగతుడైన ఒక బ్రాహ్మణుడి కడుపున జన్మించి గొప్ప ఉపాసనతో మోక్షం వైపు అడుగులేస్తాడు అని తీర్మానం చేసే శాస్త్రాలు. ప్రస్థానత్రయమైన భగవద్గీత కూడా అదే తీర్పు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, నీ మనస్సుకి ఆలంబనము చాలా ప్రధానము. అది మీకు అందించడం జ్యోతిర్లింగముల ఆవిర్భావము వెనక ఇవి ఉండడానికి కారణము అదే. మీరు ఇలా పట్టుకోవడానికి ఇది తప్ప వేరొక ఆధారము లేదు. ఇప్పుడు జ్యోతిర్లింగం అంటే విని వెళ్ళేది కాదు, 12 జ్యోతిర్లింగములలో ఏ 12 కారణములు ఉన్నాయి. నేను మొన్నటి రోజున ఒక రోజున ఒక చోట చెప్పింది ఇదే. మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోగలగాలి, తరచు దాన్ని రిఫర్ చేసుకుంటూ ఉండాలి, మనస్సుకు ఆలంబనం ఇస్తూ ఉండాలి, మనస్సునటి వైపుకి తిప్పుకుంటూ ఉండాలి, దాని వలన ఉద్ధరణ జరుగుతుంది. ఇందుకే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో మాట చెప్పారు, శరీరము రావడం నా చేతిలో లేదు, నీ చేతిలో కూడా లేదు ఈశ్వర, నువ్వు ఇవ్వలేవు మనుష్య జన్మ. ఎందుకు ఇవ్వలేవు, నా పాపపుణ్యాల్ని బట్టి నువ్వు ఇవ్వాలి తప్ప వీడికి మళ్ళీ మనుష్య జన్మనిచ్చే అధికారం నీకు లేదు, ఈశ్వరుడికి లేదు అధికారం. కాబట్టి నువ్వేం చెయ్యగలవు, నా పాపపుణ్యాల్ని బట్టి శరీరం ఇస్తావు. శంకరులు దయామయుడు కాబట్టి, జగద్గురువు కాబట్టి మనందరం చెప్పుకోగలిగినటువంటి ఒక గొప్ప శ్లోకాన్ని ఇచ్చేశారు. ఇప్పుడు ఆయన అన్నారు, పాపపుణ్యాలు ఇప్పటికే అలవాటైపోయి మనసుని నియంత్రించడం చేత కాని స్థితికి వెళ్ళిపోయి ఉంటే ఎలా ఇప్పుడు నా బ్రతుకు. అస్తమానం ఓ శ్లోకం చెప్పు భగవంతుడి దగ్గర అన్నారు. ఏమిటో తెలుసా అండి, అది శంకరాచార్యులు వారా చెప్పవలసింది, మన కోసం శంకరాచార్యులు వారు చెప్పారు శివానంద లహరిలో. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వపాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అన్నారు. పూజలో ఈ శ్లోకం చెప్పుకోవాలి, ఏదైనా దేవాలయానికి వెడితే ఈ శ్లోకం చదవాలి, ఇది నోటికి రావాలి ఈ శ్లోకం. మీరు ఏ గుడికి వెళ్ళండి, ఇంట్లో పూజ చెయ్యండి, నిద్ర లేవండి, రాత్రి పడుకోండి, ఈ శ్లోకం చెప్తుండాలి అస్తమానం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత, ఈశ్వర ఆనందం ఒక ఈగని చెయ్యి, నాకేం బాధ లేదు, ఐఎమ్ నాట్ వర్రీడ్ అబౌట్ దాట్. ఎందుకని, నా చేతిలో లేదు, నా మనస్సు లొంగట్లేదు, నీ చేతిలో లేదు, నువ్వు మనుష్య జన్మలు ఇవ్వలేవు. నరత్వం దేవత్వం, నన్ను ఒకవేళ ఒక దేవత అయిపోయి ఏదో పుణ్యం ఉండి నాకు అక్కర్లేదు, అది ఒకవేళ దేవుడు అయిపోయినా నాకేం కావాలో తెలుసా, దేవుడు అంటే దేవత్వం పొందిన. నగవన మృగత్వం, నేను పర్వతం అయిపోయినా తోట అయిపోయినా నేను మృగాన్నైపోయినా ఒక ఈగనైపోయినా దోమనైపోయినా
ఉపాధి ఇది కావాలని నేను నిన్ను అడగను. మళ్ళీ మనుష్యుడిగా పుట్టాలన్న కోరిక నేను నిన్ను అడగను. ఎందుకని? అలా ఈశ్వరుడు ఈయడు కనుక. మీరు బాగా గుర్తుపెట్టుకోండి శాస్త్ర రహస్యాన్ని. అందుకు ఇచ్చారు శంకరాచార్యులు వారి శ్లోకం, నగమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవదు విహగత్వాది జననం. గ్రద్దమై తిరిగినా నాకు బాధ లేదు. నాకేం కావాలి? ఏ ఉపాధిలో ఉన్నా జీవుడదే కదా ఉంటాడు. నాకేం కావాలో తెలుసా? సదాత్మ పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం. ఎప్పుడు నీ పాదపద్మములను తలుచుకుని మురిసిపోయి ఆనందమునందు రమించేటటువంటి అదృష్టాన్ని నాకు ఇయ్యి. మీరు చూడండి, కుక్కలకి నక్కలకి కూడా నాలుకుంటుంది, రసేంద్రియం అని పిలవరు దాన్ని. మనుష్యులకున్న నాలుకను రసేంద్రియం అని పిలుస్తారు. రసేంద్రియం అంటే రుచులు చూడడం కోసం రసేంద్రియం కాదు. భగవంతుని యొక్క నామ వైభవమును ఈశ్వరుని యొక్క గుణముల రసమును గ్రోలి అందుచేత మత్తెక్కిపోయి చెప్పకుండా ఉండలేక ఈశ్వరనామము చెప్పి ఈశ్వరునిలో ఉన్న రసమిరిగినటువంటి స్థితి కాబట్టి దాని వలన పలుకన నాలిక కాబట్టి ఇది రసేంద్రియమైంది. రుచులు చూడ్డానికి ఉపయోగపడిన నాలుక నాలుక కాదు. ఈశ్వరనామం చెప్పడానికి ఉపయోగపడిన నాలుక రసేంద్రియం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? కాబట్టి ఈశ్వర నాకు ఉపాధితో సంబంధం లేదు. ఎందులో ఉంటే ఇబ్బంది వచ్చింది? ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు సూచే ఏ విద్యాభ్యాసమనర్చకరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా. కాదు, నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికి శ్రీకాళహస్తీశ్వర. ఏ ఒక పాము మోక్షం పొందింది, ఒక సాలెపురుగు మోక్షం పొందింది, ఒక ఏనుగు మోక్షం పొందింది. మనుష్యులుగా పుట్టిన కోట్ల మందిలో ఎంతమంది పొందుతున్నారు? ఈశ్వరుడే చెప్పేశాడు భగవద్గీతలో, కొన్ని కోట్ల కోట్ల మందిలో ఒక్కడే నన్ను తెలుసుకుంటున్నవాడు, ఇతరులు నన్ను తెలుసుకోవట్లేదని చెప్పాడు. ఏ ఒక పాము ఈశ్వరుణ్ణి తెలుసుకోగలిగింది, నీకు ఉపాధితో సంబంధం ఏంటి? ఎంత గొప్ప మాట! శాస్త్రములను పిండేశారు కాబట్టి జగద్గురువై శంకరులు చెప్పారు, ఉపాధి మనుష్యుడు దిమ్మని అడగల. ఏం కలిసి వస్తుంది నీకు ఉపాధితో? ఉపాధి కాదు, నీ పాదముల యందు రమించగలిగిన శక్తిని అడగల.